దసరా సందర్భంగా ఈ నెల 13 నుండి 17వ తేదీ వరకు VMR Logics వారి సంచలన ఆఫర్. ఏ కోర్సు చేరాలన్నా కేవలం 199 రూపాయలు మాత్రమే. నెల రోజుల వ్యాలిడిటీతో ఎస్ఐ కానిస్టేబుల్ బ్యాంకింగ్ ఎస్ఎస్సి ఆర్ఆర్బి ఏదైనా VMR Logics క్లాసెస్ ఒక్కసారి వింటే జాబ్ వచ్చేంత కాన్ఫిడెన్స్ పక్కా. అత్యంత అనుభవజ్ఞులైన మా ఫ్యాకల్టీ మీ అద్భుత ఫలితాలకు గ్యారంటీ. VMR Logics జాబ్ కోచింగే కాదు, ర్యాంకు ఇవ్వగల సత్తా ఉన్న సంస్థ అని ఇటీవల ఫలితాలు రుజువు చేశాయి. వెంటనే VMR Logics యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఫ్రీ క్లాసెస్ వినండి, నచ్చితే కోర్సు తీసుకోండి, నచ్చకపోతే అనే ఆలోచన రానివ్వని దమ్మున్న టీం VMR Logics టీం. ఫర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 888-1888-366 అండ్ 888-6399-6665. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు కనుక చూసుకున్నట్లయితే అంగన్వాడీ జాబ్స్కి అప్లై చేసే వాళ్ళకి ఏ అర్హత ఉండాలి, అలానే ఏ డాక్యుమెంట్ మీరు రెడీగా చేసి పెట్టుకోవాలి, అలానే వచ్చినప్పుడు ఎలా మీకు తెలుస్తుంది అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే ఏ డిస్ట్రిక్ట్ నుంచి మీరు చూస్తున్నారో కింద కామెంట్స్ అనేది తెలియచేయండి. అలానే ఈ అర్హతలు నేను చెప్పినట్టు అర్హతలు అలానే సర్టిఫికెట్ అనేది రెడీగా చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఫ్రెండ్స్, లాస్ట్ మనం కానీ 1 మంత్లో కానీ చూసుకున్నట్లయితే చాలా డిస్ట్రిక్ట్లో రిలీజ్ కావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, కావాలంటే బ్యాక్ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫ్రెండ్స్ మనం కానీ చూసుకుంటే ప్రకాశం డిస్ట్రిక్ట్లో కూడా మనకు లాస్ట్ డేటు అయిపోయింది. అయితే అలానే మనకు తెలంగాణలో కూడా ఆల్రెడీ ఒక వీడియో చేశాను, సూపర్వైజర్ సంబంధించి ఒక వీడియో చేయడం జరిగింది. ఎవరైతే చూడలేదో ఒకసారి బ్యాక్ వీడియోస్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అయితే ఈరోజు వీడియో మీరు కానీ చూసుకున్నట్లయితే ఇప్పుడు నేను చెప్తున్నటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎందుకనగా ఈ డాక్యుమెంట్ మీరు కానీ రెడీ కానీ చేసి పెట్టుకున్నట్లయితే నెక్స్ట్ వేకెన్సీస్ వచ్చినప్పుడు కరెక్ట్గా మీరు అప్లై అనేది చేసుకుంటారు. ఎందుకంటే టైం అనేది 1 వీక్ కూడా ఇవ్వడం లేదు. మరి ఫ్రెండ్స్, ఆలస్యం లేకుండా పూర్తిగా డీటెయిల్ అనేది చూద్దాం. ఇందులో ఓన్లీ మీకు అర్హతలు ఏముండాలి, అలానే డాక్యుమెంట్ ఏమేమి చేయాలి, ఆ తర్వాత అన్ని డాక్యుమెంట్ మీరు రెడీగానే పెట్టుకున్నట్లయితే మీకు మీ డిస్ట్రిక్ట్లో జాబ్ వస్తానని మనం వీడియోనే చేస్తాం. అది చూసి మీరు కరెక్ట్గా ఆ రోజుకి ఆ రోజు అప్లై అనేది చేసుకుంటారు. అప్లై చేసుకున్నట్లయితే ఎలాంటి ఎగ్జామ్ లేకుండానే ఫీజు లేకుండానే ఇందులో మీకు జాబ్ అనేది వస్తుంది. మరి డీటెయిల్గా చూద్దామా ఫ్రెండ్స్. ఇందులో అభ్యర్థులు అర్హతలు ఏముండాలి? అభ్యర్థులు ఫ్రెండ్స్ తప్పనిసరిగా 10వ తరగతి పాస్ అయి ఉండాలి. కొన్నిట్లో 7th క్లాస్ ఇస్తారు, కొన్నిట్లో 9th క్లాస్ కూడా ఇస్తారు. డిఫరెంట్గా నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు మాత్రం తెలియచేయడం జరుగుతుంది. అయితే మినిమం మీ దగ్గర 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అలానే అంటే అందరూ కూడా మనకు 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు, మహిళలు మాత్రమే తప్పనిసరిగా వివాహమై ఉండాలి. ఆ ఊరి కోడలు అంటే ఏ ఊర్లో మీరు అప్లై చేసుకుంటున్నారో ఆ ఊర్లో మీకు మ్యారేజ్ అయి ఉండాలని తెలియచేస్తున్నారు. అలాంటి ఫ్రెండ్స్ తప్పనిసరిగా ఏ గ్రామ పంచాయతీలో మీరు నివసిస్తున్నారో ఆ గ్రామ పంచాయతీలో ఖాళీగా ఉండాలి, లేదా ఏరియా అర్బన్లో మీరు నివసిస్తుంటారు కదండి, అక్కడ వార్డులో ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఇందులో అప్లై అనేది చేసుకోవచ్చు. బైఛాన్స్ అందులో లేకపోయినా కూడా అప్లై కానీ చేసుకున్నట్లయితే, బైఛాన్స్ కొంతమంది ఏంటంటే చాలామందికి వేకెన్సీస్ గురించి తెలియదు, వాళ్ళ కానీ అప్లై కానీ చేయకుండా ఉన్నట్లయితే మీకు ఈ అవకాశం అనేది వస్తుంది. ఓకే, ఇందులో మీరు కానీ చూసుకుంటే ఈ నోటిఫికేషన్లో అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఉంటారు చూడండి, అంటే శరీర వైకల్యం కలిగిన వాళ్ళు, వాళ్ళంతా వాళ్ళు పని చేసుకొని పిల్లలకి కొద్దిగా సహాయం చేయగలిగినటువంటి స్తోమత ఉన్న వాళ్ళు కూడా అప్లై అనేది ఇందులో చేసుకోవచ్చని ఇక్కడ కండిషన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. మీ అందరి నుంచి ఒక రిక్వెస్ట్, లైక్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కానీ చేయకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఇందులో ఆల్ అని క్లిక్ చేసినట్టే లేటెస్ట్ జాబ్ అప్డేట్ ఫ్రీగా మొబైల్ పొందుతారు. చెప్తున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా మీకు ఏంటంటే కింద మన అప్సల్ వెబ్ పేజ్లో తెలుగు జాబ్స్ .com అని అప్సల్ వెబ్ పేజ్ ఉంది కదా, అందులో పూర్తి డీటెయిల్ అనేది ఇచ్చాను, అక్కడ నుంచి కూడా మీరు చదువుకోవచ్చు. ఇందులో మీరు కానీ చూసుకున్నట్లయితే ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో, ఒకవేళ పడితే ఎస్సీ ఎస్టీ కేటగిరీలో కానీ 21 సంవత్సరాల్లో నిండిన మహిళలు అప్లై కానీ చేసుకోకుండా ఉన్నట్లయితే 18 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా అప్లై అనేది చేసుకునే అవకాశం అనేది ఉంది. ఓకే, అంటే 21 సంవత్సరాల వాళ్ళు అప్లై కానీ చేసుకోకుండా పక్షంలో మీకు ఏమిటంటే 18 సంవత్సరాల వాళ్ళు కూడా తీసుకుంటామని తెలియచేస్తున్నారు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అయితే ఇందులో అప్లై చేయాలనుకున్న వాళ్ళకి పూర్తి డీటెయిల్గా మనకు అభ్యర్థులు ఏ దరఖాస్తులు అనేది రెడీగా పెట్టుకోవాలి అంటే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కానీ చూస్తున్నట్లయితే స్కాన్ చేసి, అనగా మీరు ఏమిటంటే ఫోటో కాపీ చేసి మీ దగ్గర రెడీగా పెట్టుకోవాల్సినటువంటి డాక్యుమెంట్ అనేది మనం ఇప్పుడు చెక్ చేద్దాం. ఫస్ట్ వన్ మీరు కానీ చూసుకున్నట్లయితే పుట్టిన తేదీ, వయసు, ధృవీకరణ పత్రం. ఎందుకంటే చాలామంది లాస్ట్ మనము పుట్టినప్పుడు మనకు చాలామంది దగ్గర పుట్టిన ధృవీకరణ పత్రం లేనట్లయితే మీరు ఏమిటంటే 10th క్లాస్ మార్క్ లిస్ట్ దాని ఆధారంగా పెట్టుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు, అందులో మన డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కాబట్టి. ఆ తర్వాత తహసీల్దార్ నుంచి తీసుకున్నటువంటి కుల ధృవీకరణ పత్రం, అనగా మనకు ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ వాళ్ళు అయితే తహసీల్దార్ నుంచి కుల ధృవీకరణ పత్రం అనేది తీసుకో ఉండాలి. ఆ తర్వాత మీరు సెల్ఫ్ అటాచ్మెంట్ చేయాలి. ఆ తర్వాత గ్రాడ్యుయేటెడ్ అధికారి నుంచి కూడా, ఇవన్నీ నేను చెప్తున్నటువంటి అన్నీ కూడా గ్రాడ్యుయేటెడ్ అధికారి నుంచి సిగ్నేచర్ చేయించాలి. అప్పుడు మాత్రం మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే
డైరెక్ట్గా మీరు అప్లికేషన్ ఇస్తారు, అప్లికేషన్లు ఫిల్అప్ చేసి మీరు ఏంటంటే దాన్ని వెనకాల అవన్నీ కూడా ఒక పిన్ వేసి మీరు పోస్టల్ ద్వారా లేకపోతే మీ అంతరం కూడా వెళ్ళచ్చు. లేకపోతే మన తెలంగాణ వాళ్ళు ఏంటంటే అప్లై అనేది ఆన్లైన్లో చేసుకోవాలి. అప్లై అనేది ఆన్లైన్లో మీరు ఈ సర్టిఫికేట్స్ అనేది కూడా అప్లోడ్ అనేది చేయాల్సి వస్తుంది. ఓకే, ఆ తర్వాత 10వ తరగతి సర్టిఫికేట్ జాబితా అనేది కూడా ఇందులో అప్లోడ్ అనేది చేయాలి. ఓకే, ఆ తర్వాత మీరు కానీ చూసుకున్నట్లయితే నివాస అలానే స్థానిక ధృవీకరణ పత్రం అనేది కూడా 2021-2022లో మీరు కొత్తగా తీసుకోండాలి. గుళ్ళ ధృవీకరణ పత్రం కూడా కొత్తగా తీసుకోండాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. వితిన్ 6 మంత్స్లో మీకు ఉండాలి. అలానే అంటే అంగవైకల్యం కలిగిన వాళ్ళైతే దానికి సంబంధించిన ధృవీకరణ పత్రం వైద్యుల నుంచి తీసుకోండాలి. ఓకే, నెక్స్ట్ వితంతులు అయినట్లయితే భర్త మరణ ధృవీకరణం ఉంటుంది కదా, అది కూడా మీ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే ఇందులో అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ అనాథ అయినట్లయితే అనాథ సర్టిఫికేట్ కూడా మీ దగ్గర ఉన్నట్లయితే అది కూడా ఇందులో ఇవ్వాలి. ఇతరత్రాలు మనం కానీ చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు కానీ ఓటర్ కార్డు కానీ జాబ్ కార్డు అనేసి మీ దగ్గర ఉన్నట్లయితే ఇవి కూడా మీరు అంటే స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి వస్తుందని సూచిస్తున్నారు. అయితే ఒక గమనిక కానీ మీరు కానీ చూసుకున్నట్లయితే చాలామంది మ్యారేజ్ అయినాక వాళ్ళ పేరు అనేది చేంజ్ అయిపోతుంది. ఆ తర్వాత వాళ్ళు ప్లేసెస్లో వాళ్ళ నేమ్ అనేది స్పెల్లింగ్ మిస్టేక్ వస్తుంది. అవన్నీ కూడా ఏమి కూడా మీరు ఆధారంలో తీసుకోకండి. అంటే మీ ఆధార్ కార్డులో డిఫరెంట్ నేమ్ ఉంటుంది. అంటే ఎందుకంటే కొంతమంది మ్యారేజ్ అయిన తర్వాత ఇక్కడ ఒక పేరు, హస్బెండ్ ఇంటికి వెళ్ళినాక మరొక పేరు ఉంటుంది. అవన్నీ కూడా మీరు కొత్త పేరు అనేది పెట్టకూడదు. ఏదైతే 10th క్లాస్ మార్క్ లిస్టులో ఉంటుందో ఆ పేరు మాత్రమే అందులో మీరు అప్లికేషన్లో కానీ ఆ తర్వాత మీరు ఎక్కడన్నా కానీ సర్టిఫికేట్లో కూడా మీ ఆధార్ కార్డులో కానీ ఆ తర్వాత మీరు మ్యారేజ్ సర్టిఫికేట్స్లో కానీ అన్నింటిలో కూడా అదే సేమ్ పేరు ఉన్నట్లయితే మీకు యూస్ఫుల్గా ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీ విలేజెస్లో కానీ మీ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా తెలియచేయండి. ఓకే, అయితే ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి ఏమిటంటే ఒకవేళ పడితే అందులో చేంజెస్ ఏదైనా చేస్తున్నా కూడా మీరు చాలా సింపులే. మీరు చేయాల్సింది నేను ఇప్పుడు చెప్తాను, చూడండి. మీరు చేయాల్సింది చాలా సింపులే ఫ్రెండ్స్. అన్నీ కూడా మీరు ఏమిటంటే ఒకసారి ఫోటోకాపీ తీయండి, ఆ తర్వాత మీరు సిగ్నేచర్ చేసి మీరు చేయాల్సింది చాలా సింపులే. గ్రాడ్యుయేటెడ్ అధికారి నుంచి ధృవీకరించండి అన్ని సర్టిఫికేట్ కూడా. బైఛాన్స్ మీరు చేంజ్ అయిపోయి ఉంటే ఆధార్ కార్డ్ చేంజ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మనకు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో కుల ధృవీకరణ పత్రంలో కూడా హస్బెండ్ పేరుతో కూడా మీ ఇంటి పేరు ఉంటుంది, హస్బెండ్ పేరు ఉంటుంది. లేకపోతే కొంతమంది పేరు కూడా చేంజ్ అయినట్లయితే మీరు ఆ ప్రూఫ్స్ అన్ని చూపించి ఎవరికి మీ ఊళ్ళో ఉన్నటువంటి గ్రాడ్యుయేటెడ్ అధికారి అనగా మీకు అని చూసుకున్నట్లయితే స్కూల్ ప్రిన్సిపాల్ కానీ అలానే గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్స్ కానీ గ్రీన్ కలర్ పెన్తో వాళ్ళు ఏంటంటే సిగ్నేచర్ చేస్తారు. అది గుర్తుపెట్టుకోండి. వాళ్ళ నుంచి మీరు సిగ్నేచర్ అని చేసి పెట్టుకున్నట్లయితే రెడీగా పెట్టుకోండి. ఏ డిస్ట్రిక్ట్ రిలీజ్ అయినా కూడా నెక్స్ట్ మనం వీడియో అనేది చేస్తాం, మీకు ఎలాంటి టెన్షన్ లేదు. ఓకే, ఇవన్నీ మీరు రెడీ చేసి పెట్టుకోండి. అన్ని ధృవీకరణ పత్రాలు తమ జమ చేసినటువంటి సిడిపిఓ కార్యాలయంలో జత చేయాల్సి వస్తుంది. ఓకే, అది నేను చెప్పగలుగుతాను. ఎప్పుడంటే నోటిఫికేషన్ రిలీజ్ అవుతాను. ఇది ఒకటి నేను ఎప్పుడంటే లాస్ట్ టైం మనకు సిరిసిల్లాలో ఒకటి నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు ఉంటుంది, దాని ఎగ్జాంపుల్గా మీకు ఇప్పుడు చెప్తున్నాను. ఓకే, మీకు కావాలి అనుకున్న వాళ్ళు కింద ఫస్ట్ వచ్చి కామెంట్స్ అనేది తెలియచండి. అలానే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో వాల్యుబుల్ అనిపిస్తే, 10 మందికి ఉపయోగపడుతుంది అనిపిస్తే ఒక వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. అలానే ఫ్రెండ్స్, అంగన్వాడీ జాబ్స్ రిలీజ్ అవుతానే ఆ రోజుకు ఆ రోజు మీరు పొందాలి అనుకున్న వాళ్ళు తప్పనిసరిగా నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తాను, చూడండి. అలా చేసినట్లయితే మీకు జెన్యున్గా ఉన్నటువంటి జాబ్ అప్డేట్ ఆ రోజుకు ఆ రోజు మీరు పొందుతారు. ఓకే, ఇప్పుడు నేను చెప్తాను, చూడండి, అలా చేయండి. మీ అందరి నుంచి ఒక రిక్వెస్ట్, లైక్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కానీ చేయకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఇందులో ఆల్ అని క్లిక్ చేసినట్టే లేటెస్ట్ జాబ్ అప్డేట్ ఫ్రీగా మొబైల్లో పొందుతారు. అలాగని మీరు చేసినట్లయితే జెన్యున్గా ఉన్నటువంటి జాబ్ అప్డేట్ ఆ రోజుకు ఆ రోజు మీరు పొందుతారు. అప్లై చేసుకొని జాబ్ అనేది తెచ్చుకుంటారు. ఇంకేదైనా ఈ వీడియోలో ఫుల్ వీడియోలో ఏదైనా డౌట్ ఉన్నా ఏదైనా మీకు క్యూరీ ఉన్నా కూడా కింద కామెంట్స్ అనేది తెలియచండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్నీ కూడా మీకు ఏంటంటే మన కింద వెబ్ పేజ్లో ఇచ్చున్నాను, అక్కడి నుంచి కూడా మీరు చదువుకోవచ్చు. ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచండి. థ్యాంక్ యూ. వీడియో లాస్ట్ వచ్చేసేందుకు మరొక విడత మీ ముందుకు వస్తాను. జై హింద్.